కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. 9 నెలల తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్ డోస్ 60 ఏళ్ల పైబడ్డ వారికే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. మిగతా వారు ప్రైవేటులో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. దీంతో డబ్బులు పెట్టి బూస్టర్ డోస్ తీసుకునేందుకు పేద మధ్యతరగతి వర్గాలు వెనకాడుతున్నారు. కరోనా 4వ వేవ్ వస్తే మహమ్మారి బారి నుండి తట్టుకునేందుకు ప్రికాషన్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా వైరస్ రూపం మార్చుకుని మళ్లీ విస్తరిస్తోంది. మొన్నటి వరకు పలు దేశాలలో విజృంభించిన మహమ్మారి ఇప్పుడు దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీలో కేసులు పెరుగుతూ ఉండడం ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలతో ప్రికాషన్ డోస్ తీసుకోవాలని ప్రభుత్వాలు డాక్టర్లు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఆయా సెంటర్లలో వ్యాక్సినేషన్ చేస్తున్నారు సిబ్బంది. ఇప్పటి వరకు 12 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు, 15 నుండి 17 ఏళ్లు, 18 నుండి 44 ఏళ్లు, 45 నుండి 59, 60 ఏళ్ల తర్వాత వృద్ధులకు ఇలా కేటగిరీల వారీగా టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా విభాగాల్లోని ప్రజలకు ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయింది. 9 నెలల తర్వాత ప్రికాషన్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ డోస్ వేసుకున్న 9 నెలల తర్వాత ప్రికాషన్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్లకు, 60 ఏళ్ల పైబడ్డ వారికి మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తోంది. మిగతా ఏజ్ లిమిట్ వారు ప్రైవేట్లో వేయించుకోవాలని సూచిస్తోంది సర్కార్. దీంతో ఎవరూ ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్లి టీకాలు తీసుకోవడం లేదు. కరీంనగర్ జిల్లాలో 11,19,947 మంది జనాభా ఉంటుందని వైద్యశాఖ అంచనా వేసింది. ఇందులో 12 ఏళ్లలోపు మినహా మిగతా అందరికీ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 8,60,130 మందికి సెకండ్ డోస్ పూర్తి చేశారు. ఇందులో 9 నెలలు పూర్తి అయిన వారికి ప్రికాషన్ డోస్ వేయాల్సి ఉంటుంది. 3,285 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, 4,564 మంది హెల్త్ వర్కర్స్, 8,831 మంది 60 ఏళ్ల పైబడ్డ వారికి ఈ థర్డ్ డోస్ టీకా వేశారు. జిల్లా వ్యాప్తంగా 16,680 మందికి మాత్రమే ఈ టీకాలు వేశారు. లక్షలాది మంది అర్హులు ఉన్నా ప్రైవేటు హాస్పిటల్స్లో బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రభుత్వం నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రికాషన్ డోస్ తీసుకోవాలంటే 375 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వేయించుకోవాలనుకున్నా కోవిషీల్డ్, కోవాక్సిన్ వాయిల్స్ ఏ ఆసుపత్రిలో ఉన్నాయో తెలియడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అన్ని వర్గాల వారికి ఉచితంగా ప్రికాషన్ డోసులు వేయించాలని కోరుతున్నారు.